రామశర్మ వెంకటశాస్త్రి గురుమూర్తి అనే యువకులు వైద్య విద్య పూర్తి చేసి తమ గ్రామం చేరి వివాహాలు చేసుకున్నారు తర్వాత ముగ్గురు కలిసి ఆలోచించుకుని తాము విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభిస్తే అసూయ స్పర్ధలకు లోనవుతామనుకుని అంతా కలిసి ఒకే చోట వైద్యాలయం ప్రారంభించారు ఇందుకు గాను వాళ్ళు చేసుకున్న నియమం ఏమిటంటే చికిత్స కోసం వచ్చేవాళ్ళు ముందుగా మూడు రూకలు చెల్లించాలని ఒకనాడు రామశర్మ భార్య జానకీదేవికి హఠాత్తుగా తలక్పోటు వచ్చింది ఆమె వెళ్ళి సమయానికి కనిపించిన గురుమూర్తితో రామశర్మను చూడాలన్నది గురుమూర్తి ముందుగా మూడు రూకలు చెల్లించమన్నాడు నేనెవరో తెలుసు కదా నేను డబ్బు చెల్లించడం ఏమిటి అన్నది జానకీదేవి అమ్మా ఇది మా నియమం అన్నాడు గురుమూర్తి జానకీదేవి ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బులు తెచ్చి గురుమూర్తికిచ్చి భర్త ఉన్న గదిలోకి పోయి సంగతి చెప్పి నా కర్మ ఇలా తగలబడింది పిసినారితనానికి ఉండాలన్నది దానికి రామశర్మ నవ్వి ఇందులో పిసినారితనం ఏమీ లేదు వచ్చిన మూడు రూకల్లో తలా ఒక రూక పంచుకుంటాం నిన్ను డబ్బు తీసుకోకుండా అనుమతిస్తే వాళ్ళకి రావలసిన చెరుకు రూకపోతుంది అంతేకాక రేపు వాళ్ళ భార్యలను ఇలాగే అనుమతిస్తే నేను రెండు రూకలు నష్టపోవాల్సి వస్తుంది అన్నాడు తన భర్త నిజాయితీకి పొదుపరితనానికి జానకీదేవి చాలా సంతోషించింది మిత్రులారా అర్థమైంది కదా ఈ ప్రపంచంలో ధనాన్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ ధనాన్ని జాగ్రత్తపరచడం మరో పెద్ద ఎత్తు ఈ ఎత్తుల్లో మీరు జాగ్రత్తగా కాలం అంటే నిజాయితీకి పొదుపుతనానికి చోటు ఇచ్చినంత కాలం మీరు అనేక ఎత్తులు ఎదగగలరు